मॉर्निंग बायोफैक्टर आधार गोल्ड समर्पिस्तున్న बिजनेस ब्रेकफास्ट शो की स्वागत एशियन मार्केट्स मॉर्निंग अक्रॉस दि मार्केट्स एक्सेप्ट वन आर टू मार्केट्स लाइक कोरियन मार्केट्स लाभाल ट्रेड मल्ली ग्लोबल रिस्क ऑन मूड यूएसए लास्ट नाइट मूड मेजर इंडिसेस स्ट्रांग क्लोज डाउ जोन्स 475 पॉइंट्स अलगे नास्डाक एस&पी 500 इला मूड इंडिसेस चाला स्ट्रांग क्लोज अमेज़न एंड अल्फाबेट रेंडु अंचनाल मिंचिन फलिताल प्रकटिंचा अल्फाबेट 23% रेवेन्यू ग्रोथ अलागे ब्लॉकबस्टर नंबर्स फ्रम अमेज़न ग्लोबल सो अमेज़न सीईओ गा प्रमोटर जेफ बेजोस उन्न संगति मनंदरिकी तेलिसिंदे सो आयन इप्पुडु पदवी नुंचि वैतोलगि जेसी एंडर्सन की आयन पदवी बाध्यतलु चैर्मन ईनेमो चैर्मन काबोतुन्नारु ब्लॉकबस्टर रिजल्ट्स अनौंस चेसिन तर्वात Q3 नुंचि अलागे कोत्त सीईओ गा मन इंदाक अनुकुन्न पेरु तेर मीदकि वच्चिंदि सो ఒక స్ట్రాంగ్ రిజల్ట్స్ సో ఎప్పుడు ఎంటర్ కావాలనేది కాదు ముఖ్యం ఎప్పుడు ఎగ్జిట్ కావాలనేది ముఖ్యం అనేది మనకు పదే పదే ఎందరో మహానుభావులు తెలియజేస్తూ ఉంటారు వాళ్ళ బిల్ గేట్స్ దగ్గర నుంచి ఎందరో మనం చూసాం ఆ విధంగా సో ఇప్పుడు జెఫ్ బెజోస్ అదే నిర్ణయం తీసుకున్నారు యుఎస్ఏలో 1.3 మిలియన్ జాబ్స్ క్రియేట్ చేసిన వ్యక్తి జెఫ్ బెజోస్ తన అమెజాన్ ద్వారా జస్ట్ ఒక బుక్ సెల్లర్గా ప్రారంభమైన ప్రయాణం ఇవాళ యుఎస్ఏలోనే 40% ఆఫ్ ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్ అమెజాన్ ద్వారా జరుగుతూ ఉంటాయి అలాగే మార్కెట్ క్యాపిటలేషన్ 1.6 ట్రిలియన్ డాలర్స్ సో జో బైడెన్ ఏదైతే 1.9 ట్రిలియన్ డాలర్స్ స్టిమ్యులస్ అంటున్నారో దానికి దగ్గరగా వాళ్ళ అమెజాన్ మార్కెట్ క్యాప్ ఉంది సో ఎంత స్ట్రాంగ్ కంపెనీని ఆయన బిల్డ్ చేశారో మనం గమనించవచ్చు దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మన వాళ్ళు అంటూ ఉంటారు మీరు పిల్లల్ని పెద్దయ్యాక ఏమవుతా అంటే డాక్టరు పైలట్ లేకపోతే ఇంజనీరు చార్టర్డ్ అకౌంటెంట్ ఇలా అంటూ ఉంటారు ఎవరు కూడా ఎంటర్ప్రెన్యూర్ని అవుతాను అని చెప్పే విధంగా అది ఒక కల్చర్ అండి అది అమెరికన్ సిటిజన్స్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఐ వాంట్ టు బికమ్ ఎన్ ఎంటర్ప్రెన్యూర్ అని చెప్పే కల్చర్ సో అటువంటి కల్చర్ మనం కూడా డెవలప్ చేసుకుంటేనే కంట్రీ విల్ బికమ్ ఏ బిగ్ ఫోర్స్ టు రెకన్ విత్ సో దట్ ఈస్ వాట్ ఈస్ ప్రూవ్డ్ బై పీపుల్ లైక్ జెఫ్ బెజోస్ సో మన మార్కెట్ సంబంధించి గుడ్ లక్ అండ్ సక్సెస్ ఈ రెండింటినీ మోసుకొచ్చింది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ సో చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ లాస్ట్ 2 డేస్లో చూసాం బడ్జెట్ రోజు చూసాం సరే అదేదో వన్ డే ఫినామినాన్ ఏమో అనుకునే వారికి నిన్నటి ఫాలో ఆన్ ర్యాలీ ఇది కాదు ఆర్థిక మంత్రి బడ్జెట్లో మనకు అర్థం కాని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి అని రియలైజ్ అయ్యారు నిన్నటి ర్యాలీ తర్వాత సో 2 రోజుల్లో నిఫ్టీ 2.57% పెరిగింది 15.5 లక్షల కోట్ల రూపాయల బహుమతిని నిర్మలా సీతారామన్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్కి ఇచ్చారు సో ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్స్లోకి రండి వెల్కమ్ అంటూ మనం పదే పదే ఎప్పుడు చెప్పడం జరిగింది అదేదో 4 రోజులు లాభాలు వస్తాయి ఆ తర్వాత నష్టాలు వస్తాయనో లేకపోతే ఈ 4 రోజులు లాభాలు చేసుకుందామనో ఇటువంటి ఉద్దేశంతో చెప్పేది కాదు ఇది ఇట్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ ఎక్సర్సైజ్ సో అందులో అందరం భాగస్వాములం అవుదాం అందరం భాగస్వాములం అయి ఆ ఫలాలు ఆ ఫలితాలు అనుభవిద్దాం అంటూ మనం ఎప్పటికప్పుడు పిలిపివడం జరుగుతుంది అఫ్ కోర్స్ స్టాక్ మార్కెట్స్ ఈజ్ అట్ ది సేమ్ టైమ్ ఎ డేంజరస్ గేమ్ ఎందుకు ఎప్పుడు మనం షార్ట్ టర్మ్ లాభాల కోసం అరులు చాచి క్వాలిటీ లేని స్టాక్స్ పై పరుగులు ఎత్తినప్పుడు అదర్వైజ్ స్టాక్ మార్కెట్స్ లాంటి ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ క్లాస్కి ఎవరు దూరంగా ఉన్నా కూడా వాళ్ళు తప్పకుండా నేరం చేసినట్లే వాళ్ళ కుటుంబానికి ద్రోహం చేసినట్లే ఇది ఎప్పుడు మనం పదే పదే అనుకునేది సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎస్బీఐ టాటా మోటార్స్ వీటన్నిటిలోనూ మోర్ దాన్ 1000 క్రోర్స్ డెలివరీ బేస్డ్ బయింగ్ జరిగింది హెచ్డిఎఫ్సి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ట్విన్స్లోనే 3000 క్రోర్స్ డెలివరీ బేస్డ్ బయింగ్ జరిగింది ఎక్కడి నుంచి వచ్చిన డబ్బు కొంత ఫారిన్ ఇన్వెస్టర్స్ నుంచి వచ్చింది 6000 క్రోర్స్ నిన్నటి హైలైట్ ఏంటి అంటే మనకు సరే బడ్జెట్ రోజు బాగానే కొన్నారు వాళ్ళు 1500 క్రోర్స్ కొన్నారు అంతే బట్ నిన్న మాత్రం 6000 క్రోర్స్ వర్త్ డెలివరీ బేస్డ్ బయింగ్ చూసాం అండ్ లాస్ట్ మినిట్లో రిలయన్స్లో కూడా వాళ్ళు కొనటం గమనించాం సో మనం అందరం అనుకుంటున్నాం ఇప్పుడు ఈ బడ్జెట్ వలన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అలాగే బ్యాంక్స్కి వీటన్నిటికీ చాలా మేలు జరగబోతోంది అందుకని మనం అందరం ఎగబడి కొనాలి ఈ షేర్లని డెఫినెట్లీ ఆ స్టాక్స్కి ఈ సమయంలో కొద్దిగా మనం హైయర్ వెయిటేజ్ ఇవ్వాల్సిందే ఎందుకంటే బికాజ్ దే ఆర్ గోయింగ్ టు లీడ్ ది ర్యాలీ గోయింగ్ ఫార్వర్డ్ ప్రత్యేకించి బ్యాంకింగ్ స్టాక్స్ ఇన్ఫ్రాస్టాక్స్లో సెలెక్టివ్గా వెళ్ళాలి ఎందుకంటే పేరు చేరు ఇన్ఫ్రా ఉన్న ప్రతి కంపెనీని కొనొద్దండి ఎందుకంటే వాటికి చాలా బ్యాలెన్స్ షీట్ ఇష్యూస్ చాలా ఉన్నాయి స్ట్రక్చరల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి వాటి అన్నింటినీ వాళ్ళు సర్చ్ చేసుకున్న తర్వాతే
ఆర్థిక మంత్రి కానీ మరొకరు కానీ ఇచ్చే ఇన్సెంటివ్ వాళ్ళు అందిపుచ్చుకోగలుగుతారు. లేదంటే వాళ్ళ ఓన్ ప్రాబ్లమ్స్తో వాళ్ళు సతమతమైన కంపెనీస్ జోలికి వెళ్ళొద్దు. దయచేసి స్ట్రాంగ్ కంపెనీస్ మాత్రమే కొనుగోలు చేద్దాం. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. అలాగే చాలామంది ఇప్పుడు ఐటీ ఫార్మా అమ్మేసి మనం ఇన్ఫ్రాలో కానీ ఆటోమొబైల్స్లో కానీ లేకపోతే సైక్లికల్ స్టాక్స్ లైక్ సిమెంట్ లాంటి వాటిలో కానీ వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు. డోంట్ డూ దట్ మిస్టేక్. ఎందుకంటే డొమెస్టిక్ ఫేసింగ్ ఎకానమీ అండ్ గ్లోబల్ ఫేసింగ్ కంపెనీస్ ఇలా రెండిటిగా మనం మార్కెట్ని డివైడ్ చేసి చూస్తే ప్రస్తుతానికి డొమెస్టిక్ ఫేసింగ్ కంపెనీస్కి ఎకానమీకి సంబంధించిన కంపెనీస్కి ఎక్కువ ప్రాధాన్యం ఉంది. కానీ తర్వాత పరిస్థితి మారచ్చు. ఎందుకంటే ఐటీ అండ్ ఫార్మాలో చాలా వాల్యూ ఉందండి. సో మనం చూస్తున్నాం ఫార్మా కంపెనీస్ ఏ విధమైన రిజల్ట్స్ ఇస్తున్నాయో. సిప్లా కావచ్చు, రేపు రాబోయే రోజుల్లో దివీస్ కావచ్చు, సిక్స్త్ ఐ థింక్ ఈజ్ దివీస్ రిజల్ట్స్, అలాగే సొలారా, అజంతా ఫార్మా, న్యూల్యాండ్ ల్యాబ్స్, అన్ని కంపెనీస్ డాక్టర్ రెడ్డిస్లో ఇంపేర్మెంట్ ఛార్జెస్ పక్కన పెడితే దే హావ్ గివెన్ ఏ డీసెంట్ రిజల్ట్. సో ఇలాంటి రిజల్ట్స్ ఎన్ని కంపెనీస్ ఇస్తున్నాయండి? మొన్న మనం అనుకున్నట్లుగా సంవత్సరానికి 1,000 crores ప్రాఫిట్ ఆర్జించే లారస్ ల్యాబ్స్ లాంటి కంపెనీస్ దేశంలో ఎన్ని ఉంటాయి? 200 ఉంటాయి, 300 ఉంటాయి. సో అటువంటి ఒక డీసెంట్ సెక్టర్కి సంబంధించిన స్టాక్స్ని మనం షార్ట్ టర్మ్ అవుట్లుక్తో చూసేవాళ్ళు ఓకే ఎగ్జిట్ కావచ్చు. బట్ వెన్ యూ హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ ప్లాన్ డెఫినెట్లీ స్టిక్ ఆన్ టు దెమ్. మళ్ళీ వాటి టర్న్ వచ్చినప్పుడు అవి పెర్ఫామ్ చేస్తాయి. సో కొద్ది రోజులు మనం బాధపడవచ్చు పెరగటం లేదు అని, బట్ తర్వాత రోజుల్లో నిన్న నేను కొన్ని ఐటీ స్టాక్స్ కొనుక్కున్నాను. ఎందుకంటే దే ఆర్ అవైలబుల్ ఎట్ ఎ లోవర్ ప్రైస్ కంపేర్డ్ టు 10 డేస్ బ్యాక్. సో అటువంటి ఒక అప్రోచ్ మనకు ఉండాలి ఎప్పుడు కూడా. అందరం ఒకటే గొర్రెల మందలాగా వెళ్ళిపోయే వాళ్ళకి ఎప్పుడు డబ్బులు రావండి మార్కెట్లో, అది గుర్తుంచుకోవాలి మనం. హైయర్ లెవెల్స్లో ఇరుక్కుపోయి స్ట్రక్ అయిపోయి ఫీల్ అవుతాం, బాధపడతాం తర్వాత. సో పొజిషనింగ్, మార్కెట్ పొజిషనింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది కొద్దిగా కరెంట్ ట్రెండ్ని చూడాలి, అదా అలాగే కొద్దిగా ఫ్యూచర్ ట్రెండ్ కూడా మనం విజువలైజ్ చేసి చూడగలగాలి. ఇందాక అనుకున్నాం మనం పిల్లల్ని మీరు ఏమవుతారు ఏం చేస్తారు అని అంటే తల్లిదండ్రులు ఎక్కువ మంది చెప్పే ఆన్సర్స్ మనం ఇందాక అనుకున్నాం. అంటే ఎవరు కూడా మా అబ్బాయిని స్టాక్ మార్కెట్ ట్రేడర్ని ఇన్వెస్టర్ని చేస్తా అండి అని ఎవరైనా అంటారు అనరు. 99.9 కదా, 100% ఎవరు అనరు కూడా. ఓకే, చార్టెడ్ అకౌంటెంట్ చేద్దాం అనుకుంటారు. చార్టెడ్ అకౌంటెంట్స్ తర్వాత సక్సెస్ఫుల్ లేకపోతే ఎంబీఏస్ తర్వాత సక్సెస్ఫుల్ లేకపోతే అసలు ఈ ఫైనాన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏమీ కాకుండా సక్సెస్ అయిన ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఎంతమంది ఉంటారు? ఫర్ ఇన్స్టాన్స్ అవర్ రాజేంద్ర గారు, కుటుంబరావు గారు, వాళ్ళేమి అఫ్కోర్స్ బాలాగారు ఈజ్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, బట్ షార్ట్ టర్మ్లో మార్కెట్లో ప్లే చేస్తూ ఎఫ్ అండ్ ఓ లాంటి గేమ్లో కూడా ప్లే చేస్తూ ట్రేడింగ్, ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తూ సో ఆ ట్రేడింగ్లో వచ్చే లాభాలను ఇన్వెస్ట్మెంట్స్కి కన్వర్ట్ చేస్తూ ఇలా ఎంతో స్కోప్ పొటెన్షియల్ ఉన్న ఫుల్ టైం ప్రొఫెషన్ని తీసుకున్నారు వీళ్ళిద్దరు కూడా. సో దట్ ఈస్ వాట్ ఈస్ స్టాక్ మార్కెట్ ఓన్లీ కెన్ గివ్ సచ్ రిటర్న్స్. సో అది అందుకనే మనం రాజేంద్ర గారితో ఈసారి ఏమనుకుంటున్నాం అంటే ట్రేడింగ్ని ఇన్వెస్ట్మెంట్ని ఫుల్ టైం ప్రొఫెషన్గా కూడా తీసుకోవచ్చా అనేది కూడా వన్ ఆఫ్ ది టాపిక్స్ ఫర్ అవర్ వర్క్షాప్. ఇప్పుడు మనం పక్కనే డిస్ప్లే చేస్తున్న ఈ వర్క్షాప్ సంబంధించిన స్లైడ్స్లో ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే ట్రేడింగ్ టెక్నిక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఎటువంటి ట్రేడింగ్, రాజేంద్ర గారు ఈజ్ కంప్లీట్లీ ఇంకా ఆయనకి వేరే యాక్టివిటీనే లేదు, ఈజ్ కంప్లీట్లీ 24 hours ఇంటూ స్టాక్ మార్కెట్స్. అయినా కూడా ఆయన వెల్త్ క్రియేట్ చేయగలిగారు తన ఫ్యామిలీకి, ఎలా చేశారు? సో ఈజ్ గోయింగ్ టు షేర్ హిజ్ ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ట్రై టు అటెండ్ ది వర్క్షాప్ హైదరాబాద్ వాసులందరూ. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్. సో మనం ఇప్పుడు గమనిస్తున్నాం ఎస్జెక్స్ నిఫ్టీ 50 points లాభాన్ని, సో ఒక రికార్డ్ హై దగ్గర మళ్ళీ నిఫ్టీ ఓపెన్ కాబోతుంది. ఐ థింక్ 14,757 ఈజ్ ది లాస్ట్ హై, సో ఆ లెవెల్ పైన ఓపెన్ కాబోతుంది. ఏమిటి ఇక్కడ ఏమన్నా కాషస్ అప్రోచ్ ఫాలో కావాలా లేకపోతే మీరు సమర్థిస్తారా? అంటే ఆబ్వియస్లీ ఒకటైతే ఉందండి, బడ్జెట్ కు ముందు ఏదైతే కనుక 1,150 points నిఫ్టీ ఒక 6 sessions లో కరెక్ట్ అయిందో అది దాదాపు జస్ట్ 2 sessions లోనే రికవర్ చేసేసుకుంది దాదాపు మొత్తం అనమాట. కాబట్టి ఇప్పుడు ఈ హైస్ దగ్గర డెఫినెట్లీ కొంచెం కాషియస్ గా అయితే ఉండాలి. ఎందుకంటే లాస్ట్ టైం ఎవరైతే ట్రాప్ అయ్యామనుకున్నారో హయ్యర్ లెవెల్స్ లో తిరిగి మన రేట్స్ వచ్చినాయి కదా అని చెప్పేసి కూడా అనమాట కాస్త కాషియస్ గా ఎగ్జిట్ అయ్యే పాసిబిలిటీ కూడా కనిపిస్తుంది. అయితే ఒకటి ఇక్కడ రిజల్ట్స్ సీజన్ కూడా ఎందుకు వచ్చింది దాదాపు అనమాట, ఇక ఒకటి వెరీ ఫ్యూ కంపెనీస్ రిజల్ట్స్, ఇంకా మిగిలిన మేజర్ ఫ్రంట్ లైన్ ఇవన్నీ కూడా వచ్చినాయి, లైక్ ఇవాళ భారతి ఇవన్నీ కూడా మిగతా రిజల్ట్స్ వస్తున్నాయి. అండ్ ఇంకా ఎక్కువ మేజర్ కంపెనీస్ రిపోర్ట్ చేయాల్సినవి ఉండవు ఇక్కడ నుంచి, ఎక్కువగా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ రిజల్ట్స్ డ్యూ ఉన్నాయన్నమాట. కాబట్టి యాక్టివిటీ నేను అనుకుంటాం ఇక్కడ నుంచి ఎక్కువగా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కి షిఫ్ట్ అవ్వచ్చు, సెక్టోరల్ చేంజెస్ కూడా ఉండొచ్చు. అండ్ ఏదైతే మనం బడ్జెట్ కు ముందు రిపీటెడ్ గా చెప్పాము ఈ సంవత్సరం
స్క్రాపేజ్ పాలసీ వస్తుంది అని చెప్పేసి అని ఒక హింట్ అప్పటికే గడ్కరీ గారు ఇవ్వటం స్క్రాపేజ్ ది. దాంతో ఆటోమొబైల్ స్టాక్స్ లో మొమెంటం స్ట్రాంగ్ గా చూసాం. కాబట్టి ఆటోమొబైల్ స్టాక్స్ డెఫినెట్లీ నేను అనుకోవటం ఈ మొమెంటం లో ఏదైతే పెరిగినాయో లైక్ టాటా మోటార్స్ ఇండెక్స్ ఓన్ ఆర్బిట్ అనమాట దాదాపు 327 వరకు కూడా నేను క్లోజ్ అవటం చూసాం. అదేవిధంగా అశోక్ లేలాండ్ కానీ అన్ని నేను ఈవెన్ టీవీఎస్ మోటార్ ఎవ్రీథింగ్ హెస్ పెర్ఫార్మ్డ్ వెరీ వెల్ దాదాపు ఎనీవేర్ ఫ్రమ్ 8 to 10 16% పెరగటం అనమాట. కాబట్టి ఒక్క కాషన్ మాత్రం ఇక్కడ ఉంది ఈ ఎలివేటెడ్ లెవెల్స్ లో కొంటే మాత్రం కొంచెం రిస్క్ ఉంటుంది అట్లీస్ట్ ఫర్ షార్ట్ టర్మ్ ప్లేయర్స్ అనమాట. ఈవెన్ మీడియం టు లాంగ్ టర్మ్ తీసుకుందాం అనుకున్నారు కొంచెం ఆగి తీసుకోవటం బెటర్ అవుతుంది. అయితే ఆప్షన్ యాక్టివిటీ ఏమి ఇండికేట్ చేస్తుంది మార్కెట్ ఇక్కడ సస్టైన్ అవుతుందా అంటే ఖచ్చితంగా సస్టైన్ అయ్యేటట్టే ఇండికేట్ చేస్తుంది. ఎందుకంటే 15,000 కాల్స్ బాగా విపరీతంగా ఓపెన్ పొజిషన్ బిల్డప్ అయింది. మేము ఇన్ఫాక్ట్ సర్ప్రైజింగ్లీ ఈవెన్ 15,500 నిఫ్టీలో కూడా కొన్ని కాల్స్ బిల్డప్ అవుతున్నాయి అండ్ పుట్స్ వచ్చేసేపాటికి 14,500 కి యాక్షన్ షిఫ్ట్ అయింది. అంటే 14,500 కెన్ బి ది మేజర్ సపోర్ట్ అని చెప్పేసి క్లియర్ గా అర్థమవుతుంది. కాబట్టి 14,500 కిందకి వెళ్తేనే మార్కెట్స్ లో ఒక ఏదన్నా షార్ట్ టర్మ్ వీక్నెస్ రావచ్చు. బట్ అదర్వైజ్ సి నిఫ్టీ క్రాసింగ్ 15,000 ఎనీ టైమ్ అనమాట. మేబీ నెక్స్ట్ 2 to 3 సెషన్స్ లోనే అయ్యే పాసిబిలిటీ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అంత బిల్డ్ అయింది కాబట్టి. అయితే గ్లోబల్ క్యూస్ కూడా కొంచెం పాజిటివ్ గానే ఉంటున్నాయి మనకి. ఎందుకంటే యుఎస్ మార్కెట్స్ కంటిన్యూస్ గా పెరగటం అక్కడ కాస్త గేమ్ స్టాప్ దాంట్లో కూడా యాక్టివిటీ సబ్డ్యూడ్ అయ్యి నిన్న కరెక్ట్ అయ్యి అనమాట సిల్వర్ కూడా తగ్గటం కానీ అవన్నీ చూస్తా ఉంటే కాస్త టైటర్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అక్కడ కూడా ఈ అన్యూజువల్ స్పెక్యులేషన్ ఏదైతే స్టార్ట్ అయిందో గత కొద్ది రోజుల నుంచి దానికి ఒక తెర తీసిందని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. అండ్ ఆల్రెడీ అండ్ మిగతా మేజర్ రిజల్ట్స్ అక్కడ యుఎస్ లో ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా పాజిటివ్ గా వస్తున్నాయి అక్కడ. కాబట్టి నో నెగిటివ్ సర్ప్రైజెస్ ఫ్రమ్ యుఎస్ మార్కెట్ అని చెప్పేసి అనుకుంటున్నా. అక్కడ నెగిటివ్ సర్ప్రైజ్ లేకపోతే మన దగ్గర ఒట్టి ప్రాఫిట్ బుకింగ్ తోటే కరెక్షన్ రావాలి కానీ వేరే విధంగా కరెక్షన్స్ వచ్చే పాసిబిలిటీ కనపట్లే. అండ్ వన్ థింగ్ టు వాచ్ అవుట్ ఇన్ ఫైనాన్షియల్స్ ఈస్ ఆర్బిఐ మానిటరీ పాలసీ మీటింగ్ ఉంది 5th నాడు, దట్ ఈస్ ఎల్లుండి అనమాట. అయితే మేజర్ గా ఎక్స్పెక్టేషన్స్ లేవు ఎందుకంటే వడ్డీ రేట్లు ఇక్కడ తగ్గించకపోవచ్చు అది స్టేటస్ కో మెయింటైన్ చేస్తారని అంటున్నారు. బట్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఏ విధంగా చేస్తారనేది ఒక రోడ్ మ్యాప్ ఇవ్వచ్చు అనమాట. దాన్ని బట్టి ఫైనాన్షియల్స్ ఏవైతే బాగా కరెక్ట్ అయినాయో ఇప్పుడు కాస్త ఇది బాగా పెరిగినాయో ఇప్పుడు కొంచెం కరెక్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంది. అట్లీస్ట్ హెడ్ ఆఫ్ ఆర్బిఐ క్రెడిట్ పాలసీ అండ్ పోస్ట్ క్రెడిట్ పాలసీనే మళ్ళీ ఫ్రెష్ ర్యాలీ వస్తుంది అట్లా అని చెప్పేసి అనుకుంటున్నాను. సెక్టర్ రొటేషన్ లో నిన్న మనం అనుకున్నట్టే ఇటు ఇన్ఫ్రా అండ్ సిమెంట్ స్టాక్స్ లో స్ట్రాంగ్ బయింగ్ అనిపించింది. ఇన్ఫాక్ట్ సిమెంట్ స్టాక్స్ లో అయితే బోత్ అల్ట్రాటెక్ సీ సిమెంట్ అన్ని కూడా 52 week హైస్ క్రాస్ అయినాయి అనమాట. అండ్ ఈవెన్ సెకండ్ ర్యాంక్ స్టాక్స్ కూడా లైక్ రామ్కో కానీ మిగతా స్టాక్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా పెర్ఫామ్ చేసింది. నేను అనుకోవటం ఇంకా చాలా స్టీమ్ ఉంది ఎందుకంటే చాలా లేట్ గా స్టార్ట్ అయింది సిమెంట్ స్టాక్స్. అండ్ లైక్ సంథింగ్ లైక్ మెటల్ స్టాక్స్ ఇది వరకు ఏ విధంగా పెర్ఫామ్ చేసినాయో సిమెంట్ స్టాక్స్ కూడా అదే విధంగా పెర్ఫామ్ చేస్తాయి అని చెప్పేసి అని అనుకుంటున్నా. మేబీ రామ్కో అయితే ఇన్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ 1000 మార్క్ కూడా క్రాస్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది. అండ్ ఓవరాల్ గా మాత్రం సెక్టర్ రొటేషన్ కేర్ఫుల్ గా చూసుకుని ఇక్కడి నుంచి గుడ్ ఫండమెంటల్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో మాత్రం డెఫినెట్లీ రిజల్ట్స్ ని బట్టి కొంటే డ్రామాటిక్ రిటర్న్స్ వస్తాయి అని చెప్పేసి అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నిన్న కూడా మార్కెట్ రివార్డ్ చేయడం చూసాం. ఏఅయితే గనక స్మాల్ క్యాప్ స్టాక్స్ కానీ మిడ్ క్యాప్ స్టాక్స్ కానీ రిజల్ట్స్ బాగా ఇస్తే మాత్రం డెఫినెట్లీ వెరీ స్ట్రాంగ్ ఇదనమాట మార్కెట్ రివార్డ్ అయితే కనిపించింది. కాబట్టి హోల్డ్ అంటాను, బై ఆన్ డిక్లైన్స్ కానీ ఇంకా సెల్లింగ్ కి అంత కంగారు పడి అమ్మాల్సింది లేదు. అన్లెస్ లార్జ్ ప్రాఫిట్స్ లో ఉంటేనే ఆ లార్జ్ ప్రాఫిట్స్ లో పార్షియల్ గా ఇదివరకు మనం రిపీటెడ్ గా చెప్పినట్టు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకోవటానికి పార్షియల్లీ బుక్ చేసుకోవాలి. బట్ దేర్ ఈస్ స్టీమ్ ఉందంటానికి నిదర్శనం లైక్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కానీ బోనస్ డిక్లేర్ చేసిన తర్వాత కూడా స్టాక్ వాస్ అవైలబుల్ ఎట్ 350-360 అండ్ నిన్న దాదాపు 420 వరకు వెళ్ళి 406 కి రావటం అట్లా చూసాం. కాబట్టి వెయిట్ అండ్ వాచ్ అంటాను. మార్కెట్ లో ఇంకా కంగారు పడి అమ్మాల్సిన తొందర అయితే లేదని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే అండి, చిన్న విరామం. విరామం తర్వాత పాలగారితో రాజేంద్ర గారితో మాట్లాడదాం. బయో ఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం.
మనతో మాట్లాడేందుకు అనలిస్ట్ ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. ఏంటి రెండు రోజుల ర్యాలీ తర్వాత భారీ ర్యాలీ, నాట్ జస్ట్ ఏ స్మాల్ ర్యాలీ, ఒక భారీ ర్యాలీ తర్వాత ఇన్వెస్టర్స్కి మీరు ఇచ్చే సలహా ఏమిటి? Stay invested, and I think it's not the time to sell out on even small profits. But definitely, entante ikkandinchi it's going to be stock specific performance. Idi eppandinchi kuda manam cheptune unnam. So ippudaka maniki major results vachayi, the second and third rung companies results raabothune kabatti. I think take a cue from the results and then start investing in those companies also. అంటే ఎక్కడైతే ఆల్రెడీ ఇన్వెస్టర్ ఉన్నారో ఇట్స్ నాట్ ద టైమ్ టు ఫుల్ బుక్ ప్రాఫిట్స్ అండి. ఐ థింక్ ద ర్యాలీ విల్ కంటిన్యూ ఫర్ సమ్ మోర్ టైమ్ టు కమ్ అవుట్. సో ఈ కారణం మూలన ఐ థింక్ సెలెక్ట్ సమ్ డీసెంట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అక్రాస్ ఆల్ సెక్టర్స్, అంటే ఒకటి రెండు సెక్టర్లే కాకుండా మిగతా సెక్టర్స్ అన్నింటిలో కూడా. ఐ థింక్ ఓవరాల్ ఎకనామిక్ ఇంప్రూవ్మెంట్ ఉంటే మాత్రం మెనీ సెక్టర్స్ డూ వెల్. సో ఈ కారణం మూలన ఇన్వెస్ట్, ఇఫ్ యూ హావ్ నాట్ ఇన్వెస్టెడ్ టిల్ టుడే ఆల్సో, మనకి రీసెంట్ అప్ మూవ్ ఏదైతే జరిగిందో దాని తర్వాత కరెక్షన్ అయ్యి లాస్ట్ డేస్ అప్ మూవ్ పక్కన పెడితే దేర్ ఆర్ స్టిల్ సమ్ స్టాక్స్ విచ్ ఆర్ అవైలబుల్ మేబీ అరౌండ్ 10-15% ఆర్ 10-12% లోవర్ దెన్ ద 52-week హైస్ ఆర్ లైఫ్ టైమ్ హైస్. అటువంటి స్టాక్స్ లో మాత్రం డెఫినెట్లీ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలండి. సో గెట్ రెడీ ఫర్ ఎ బిగ్ అండ్ మాసివ్ ర్యాలీ ఓవర్ నెక్స్ట్ 1 or 2 years ఆల్సో, నాట్ ఇన్ ద నెక్స్ట్ 1 or 2 quarters. ఓకే అండి. సో రాజేంద్ర గారు, మనకు కొన్ని సెక్టర్స్ సంబంధించిన స్టాక్స్లో లాస్ట్ 2 డేస్లో 20-30% రిటర్న్స్ వచ్చాయి, లైక్ టాటా మోటార్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇటువంటి స్టాక్స్లో భారీ లాభాలు చూసాం మనం. సో ఈ సమయంలో వాటిలో ఎవరైనా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? ఐ డోంట్ థింక్ అండి, ఎందుకంటే యాక్చువల్లీ ఎస్బీఐ కానీ టాటా మోటార్స్ కానీ ర్యాలీ అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది. సో మనకి లాస్ట్ వీక్లో మనం టాటా మోటార్స్ గురించి చెప్పడం జరిగింది, ఎప్పుడైతే 238 బ్రేక్అవుట్ అయిందో 350 లెవెల్స్ ఓపెన్ అప్ అయినాయి నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ అని. సో నిన్నటి బ్రేక్అవుట్ చూసినాక ఐ థింక్ నా ఉద్దేశంలో 458 లెవెల్ అయితే ఓపెన్ అప్ అయిపోయింది దాంట్లో. ఎందుకంటే 7 ఇయర్స్ అండర్ పర్ఫార్మెన్స్ తర్వాత అవుట్ పర్ఫార్మెన్స్ వచ్చినప్పుడు చాలా క్విక్ గా అండ్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది అని మనం చూస్తున్నాం కూడా. సో షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అయితే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చండి ఈ స్టేజ్ లో, అది కూడా 50%. అండ్ ఎవరైతే యూనో మీడియం టు లాంగ్ టర్మ్ హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారో 286 కింద క్లోజింగ్ బేసిస్ లో టాటా మోటార్స్ లో ఐ థింక్ స్టాప్ లాస్ పెట్టుకుని దే షుడ్ రన్ ద పొజిషన్. అండ్ స్టేట్ బ్యాంక్ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ దీని ఆల్ టైమ్ హై మనం చూస్తే కనుక అరౌండ్ 372. సో నా ఉద్దేశంలో అది వెరీ క్విక్లీ వచ్చే ఛాన్స్ ఉందండి, మేబీ యాజ్ ఎర్లీ యాజ్ ఐ థింక్ నెక్స్ట్ క్వార్టర్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఐ థింక్ వన్ షుడ్ హోల్డ్ టు స్టేట్ బ్యాంక్ ఆల్సో, బట్ షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ అనేది మేబీ 50% బుక్ చేయొచ్చు. అండ్ పొజిషన్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో 300 కింద క్లోజింగ్ బేసిస్ లో స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఐ థింక్ విత్ ఇన్ 1 quarter ఇది ఈజీగా 400 టచ్ అయినా ఆశ్చర్యం లేదండి. సో బై డిప్స్ అనే స్టేజ్ లో మనకు చార్ట్ సూచిస్తాయి, బట్ ఓన్లీ థింగ్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రన్అప్ చాలా స్టీప్ గా ఉంది కాబట్టి స్టీపర్ కరెక్షన్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ చూస్తే 270 నుంచి 340 దాకా విత్ ఇన్ 3 డేస్ ఏ పెరగటం చూసాం. సో ఎప్పుడైతే ఇలాంటి 80 రూపీస్ మూవ్ వస్తాయో దాన్ని 50% రిట్రీవ్ చేసుకున్నా 40 రూపీస్ కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి మూవ్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ అడిషనల్ గా యాడ్ చేసుకోమని చెప్తాను. అండ్ నిఫ్టీ విషయానికి మనం చూస్తే కనుక నిన్నటి గ్యాప్ క్రియేషన్ అయితే ఉందో అదొక క్లియర్ సపోర్ట్ పాయింట్ గా మనకు సూచిస్తుంది ఇప్పుడు. సో 14,336 అనేది ఇప్పుడు ఒక ఇంటర్ప్రిటేషన్ షార్ట్ టర్మ్ సపోర్ట్ గా మనం సూచిస్తుంది, విచ్ ఇస్ 300 పాయింట్స్ అవే. అండ్ సెకండ్ ఆస్పెక్ట్ 14,753 ఏదైతే ఆల్ టైమ్ హై మనకి 21st జనవరి రోజు హిట్ అయ్యో అది దాటింది అంటే కనుక ఇందా కుటుంబరావు గారు చెప్పినట్టు 15,000 బై ఫ్రైడేనే వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నిఫ్టీలో. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ రన్అప్ చాలా స్టీప్ గా కొనసాగుతుంది ఫర్దర్ గా ఇంకా కూడా. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మినిట్ గ్యాప్ ఫార్మేషన్ విల్ యాక్ట్ యాజ్ ఎ బిగ్ సపోర్ట్. 33,305 దగ్గర మేబీ 900,000 పాయింట్స్ పడినప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా లాంగ్ పొజిషన్ తీసుకునే ప్రయత్నం చేయాలి విత్ అబౌట్ 200 పాయింట్స్ యాజ్ స్టాప్ లాస్. అండ్ అన్పర్ఫార్మ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఐ థింక్ ఫార్మా ఆ సెక్టర్ పర్ఫార్మ్ చేయలేదు. ఇన్ కేస్ ఫినాన్షియల్స్ అండ్ ఆటోస్ సిమెంట్ ఇవి కరెక్ట్ అవుతాం మొదలంటే మేబీ ఫార్మా అండ్ ఐటీ లో ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది నా ఉద్దేశంలో. ఐ థింక్ ఆ స్పెషల్ అరవిందో ఫార్మా లుక్స్ గుడ్ ఈ స్టేజ్ లో రిస్క్ రివార్డ్ చూస్తే. సో 950 నుంచి 880 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. 865 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే ఫార్మా ర్యాలీ వస్తే కనుక యాజ్ క్విక్లీ యాజ్ మేబీ 1 week 10 days లోనే 960-970 అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది. ఓకే అండి. సో మార్కెట్స్ ఒక రిధం కోల్పోయి మళ్ళీ
నౌ బ్యాక్ ఆన్ ట్రాక్. ఒక వారం రోజులు 6-7 సెషన్ల పాటు కంగారు పెట్టే అందరినీ ఏం జరగబోతోంది అనే ఒక ఆందోళనకు కొంతమంది గురయ్యారు. సో బ్యాక్ టు నార్మల్, మళ్ళీ తమ బుల్లిష్ ధోరణిని విడిచిపెట్టకుండా ట్రేడ్ అవుతున్నాయి. కాలర్స్ లైన్లో ఉన్నారు, అలాగే మెయిలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. మొదటి కాలర్, హలో. హలో, నా పేరు సంతోష్ అండి. అడగండి సంతోష్. ఇది టాటా మోటార్స్ 273లో తీసుకున్నానండి, ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేయాలా ఇంకా ఉండొచ్చా? చెప్పారు, ఆల్రెడీ చెప్పేశారు కదా. యాక్సిస్ బ్యాంక్ తీసుకోవచ్చా? టాటా మోటార్స్ ఆల్రెడీ రాజేంద్ర గారి సలహా చెప్పడం జరిగింది. సో యాక్సిస్ బ్యాంక్ పరిస్థితి ఏంటి? ఐ థింక్ అండర్ పర్ఫార్మ్ లో ఉన్న స్టాక్ అండి ఈ స్టేజ్ లో కంపేర్ టు అదర్ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్. సో నా ఉద్దేశంలో వన్ షుడ్ బై అని అంటాను, బట్ టూ ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి. నేను ఆల్మోస్ట్ 740 దాకా వెళ్ళి 714 దాకా రావటం చేశాను. సో దీని సపోర్ట్ పాయింట్ ఇస్తే కనుక 695 దగ్గర ఉంది. మేబీ 740 నుంచి 680 వరకు 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోమని చెప్తాను. రానున్న రోజుల్లో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫార్మెన్స్ తో పాటు ఇది కూడా 760 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. ఓకే అండి. శివప్రసాద్ యాదవ్ మెయిల్ పంపించారు, ఆయన కెనరా బ్యాంక్ షేర్స్ ఉన్నాయట 180 రూపాయల్లో, 3000 షేర్లు 2018లో కొన్నారు. సో ఇప్పుడు కొద్దిగా దగ్గరకు వస్తుంది ఆ ప్రైస్. కెనరా బ్యాంక్ షేర్స్ ఈ మధ్య యాక్టివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. కుటుంబరావు గారు హోల్డ్ చేయొచ్చా? 180 రూపాయలు వస్తుందా ఇప్పట్లో? 180 వచ్చేస్తుందండి, షార్ట్లీనే వచ్చేస్తుందని అనుకుంటున్నా. ఎందుకంటే బ్యాంక్ ఏదైతే క్యూఐపి చేయాల్సింది ఉందో అది చేసేసారు ఆల్రెడీ. ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ అది కూడా చేసిన తర్వాత కూడా స్టాక్ అనమాట దాదాపు 120-123 లెవెల్స్ కిందకి వెళ్ళలేదనమాట. మొన్న వీక్ మార్కెట్ లో కూడా సస్టైన్ అయింది కాబట్టి డెఫినెట్లీ అనుకోవటం 180 ఈజ్ పాసిబుల్ యాజ్ క్విక్లీ యాజ్ బిఫోర్ మార్చ్ ఇట్సెల్ఫ్ అని అనుకుంటున్నా. హోల్డ్ అంటాను అండి. హోల్డ్ చేయండి, ఈ ర్యాలీలో మీకు ఆ ప్రైస్ వచ్చేసే అవకాశం కనిపిస్తుంది. మరో కాలర్ లైన్ లో ఉన్నారు, హలో. ఓకే, కాల్ కట్ అయిపోయింది. చిన్న విరామం, విరామం తర్వాత మనకు ప్రీ మార్కెట్ ఓపెనింగ్తో మార్కెట్ సిద్ధంగా ఉన్నాయి, ఎలా ఓపెన్ అవుతాయో చూద్దాం. బయో ఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. ప్రీ ఓపెనింగ్ నెంబర్స్ పాజిటివ్గా కనిపిస్తున్నాయి. 14,735 87 పాయింట్ల లాభం కనిపిస్తోంది నిఫ్టీలో. అలాగే సెన్సెక్స్ 50,120 324 పాయింట్స్ లాభంతో మనకు సెన్సెక్స్ కనిపిస్తోంది. సో లెట్ అస్ సీ ఒక రికార్డ్ ఓపెనింగ్ దగ్గర మార్కెట్స్ ఓపెన్ అవుతాయా అనేది చూడాలి. కాలర్స్ లైన్లో ఉన్నారు, హలో. హలో, యా, మీ పేరండి? సార్ నమస్తే సార్, నా పేరు కిషోర్ సార్, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. అడగండి కిషోర్. సార్, ఏం లేదు సార్, ఒక 4 స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నాను. అసలే నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను ఒక 2-3 క్వాంటిటీస్ అలాగా. ఇప్పుడు ఒక 1 లాక్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను వాటిలో, చేయొచ్చా? ఫస్ట్ వచ్చేసి ఎఫిల్ అండి, ఈ ప్రైస్ లో ఎంటర్ కావచ్చా? ఎఫిల్ ఇండియా. నెక్స్ట్ వచ్చేసి జిఎంఎం పార్లర్. థర్డ్ స్టాక్ వచ్చేసి హెచ్డిఎఫ్సి లైఫ్. ఫోర్త్ వచ్చేసి ఆర్తి డ్రగ్స్. ఏదన్నారు నాలుగో స్టాక్? ఆర్తి డ్రగ్స్. ఓకే అండి. మల్ల గారు, యాఫిల్, జేఎంఎం ఫాడ్లర్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఆర్తి డ్రగ్స్, ఈ నాలుగు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఈ సమయంలో? ఐ థింక్ జేఎంఎం ఫౌడ్లర్ అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ అండి. ఐ థింక్ హీ కెన్ స్ట్రేట్ అవే స్టార్ట్ ఇన్వెస్టింగ్ అండి. యాఫిల్ ఇండియా వెయిట్ ఫర్ ద రిజల్ట్స్ అని చెప్తాను, బికాస్ రిజల్ట్స్ ఆర్ డ్యూ అరౌండ్ వీకెండ్, నెక్స్ట్ వీక్ బిగినింగ్ కల్లా. వన్స్ ద రిజల్ట్స్ కమ్ అవుట్ దెన్ వీ కెన్ టాక్ అబౌట్ ఇట్. ఆర్తి డ్రగ్స్ కొద్దిగా కరెక్ట్ అవ్వాలండి, ఇట్స్ బీన్ అ ఫినామినల్ పర్ఫార్మర్, బట్ ఐ థింక్ ఆర్తి డ్రగ్స్ మేబీ ఆఫ్టర్ 10-12% కరెక్షన్ వన్ కెన్ స్టార్ట్ బయింగ్. ఓకే అండి. తర్వాత టెక్నికల్గా ఆల్కెమ్ ల్యాబ్స్ గురించి అడుగుతున్నారు చైతన్య రెడ్డి. ఆయన ఆల్రెడీ 6 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు 2800 సమీపంలో. సో టెక్నికల్లీ ఈ స్టాక్ ఎలా ఉంది, ఆల్కెమ్ ల్యాబ్స్? రాజేంద్ర గారు, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లాగా ఇది కూడా బుల్ ట్రెండ్ లోనే ఉన్న స్టాక్ అండి. సో ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రాబ్లీ ఐ థింక్ ఇట్ మై టేక్ టైమ్, ఫినామినల్ ర్యాలీ కూడా రావటం చేసిన స్టాక్ లో. సో ఓవరాల్ బుల్లిష్ గానే ఉంది, ఐ థింక్ యూ కెన్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఓకే, సదాశివ అడుగుతున్నారు, ఐఓసి ఈ సమయంలో ఎంటర్ కావచ్చా, ఎంత టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? కుటుంబరావు గారు,
ఎంటర్ అవ్వచ్చండి, బట్ డెఫినెట్లీ ఏంటంటే పేషెన్స్ టెస్ట్ చేసే స్టాక్ అనమాట. ఎందుకంటే రీసెంట్లీ మనం చూసాం స్టాక్ 100 పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇమీడియట్ గా సెల్లింగ్ రావటం, వచ్చేసి 95-96 దగ్గర స్ట్రగుల్ అవటం కూడా మనం చూస్తున్నాం అనమాట. బట్ నంబర్స్ ప్రకారం అయితే మాత్రం స్టాక్ ఇస్ ఇది రిజల్ట్స్ ఆర్ గోయింగ్ టు బి గుడ్ అనమాట. మొన్న రావటం కూడా చూసాం నెంబర్స్, ఏది కన్సంప్షన్ నెంబర్స్ కానీ ఇట్లా ఫ్యూయల్ తిరిగి 100% కెపాసిటీ యూటిలైజేషన్. అయితే వన్ ఇంపార్టెంట్ న్యూస్ ఇవాళ ఏదైతే వచ్చిందో అది మార్కెట్ లో ఇవాళ ప్లే చేయొచ్చు స్టాక్ పైన. పైప్ లైన్ నెట్వర్క్ లో కాస్త మానిటైజ్ చేస్తాం కానీ కంట్రోల్ పెట్టుకుంటాం అన్నారు. ఐఓసీస్ పైప్ లైన్ నెట్వర్క్ ఈస్ బిలీవ్ ఏ వెరీ వాల్యుబుల్ నెట్వర్క్ వర్త్ అట్లీస్ట్ 50-60,000 crores అనమాట. కాబట్టి ఆ దాని ప్లాన్స్ కనుక తొందరగా తెర మీదకి వస్తే స్టాక్ కెన్ గో టు ఎస్ఐఎస్ 140-150 ఇన్ నెక్స్ట్ 5-6 months అండి. ఎందుకంటే ఆల్రెడీ ఇది వరకు ఇది 140 లో బైబ్యాక్ చేసింది పబ్లిక్ సెక్టర్ కంపెనీ అయినా కూడా 2019 లో. కాబట్టి దట్ టార్గెట్ ఈస్ పాసిబుల్. రైట్. జయంతి అడుగుతున్నారు, టాటా ఎలక్సీ, డిక్సన్ టెక్నాలజీస్ ఈ రెండు కూడా లాంగ్ టర్మ్ కోసం 2-3 ఇయర్స్ కోసం ఈ టైంలో ఇన్వెస్ట్ చేయొచ్చా? ఐ థింక్ వన్ షుడ్ వెయిట్ ఫర్ కరెక్షన్ అండి. ఎందుకంటే వీటిలో కరెక్షన్ అంటే టాటా ఎలక్సీ అయితే అట్లీస్ట్ లాస్ట్ 1 month లో కూడా ఇట్స్ బీన్ అ ఫినామినల్ అవుట్ పర్ఫార్మర్. కాబట్టి ఐ థింక్ వన్ షుడ్ వెయిట్. నిన్న కొద్దిగా 3050 నుంచి అబౌట్ 150 rupees పడ్డది. సిమిలర్లీ డిక్సన్ కూడా పెద్ద కరెక్షన్ లేకుండా పెరిగింది. సో ఇమీడియట్లీ చేయొచ్చా అంటే ప్రాబ్లీ దే విల్ నాట్ కరెక్ట్ మచ్, కొద్దిగా కొన్ని దే షుడ్ బైట్ ఓవర్ ద నెక్స్ట్ 3-4 months ఇన్ 3 or 4 ప్రైస్ పార్సల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఓవరాల్ మార్కెట్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది అండ్ ఈ రెండు స్టాక్స్ బీన్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. ఆ పోవలో ఏదైనా కరెక్షన్ ఉంటే మాత్రం దే షుడ్ హావ్ స్పేర్ మనీ. సో స్టార్ట్ ఇన్వెస్టింగ్ బట్ ఇన్ 3 or 4 ప్రైస్ పాయింట్స్. ఓకే. కొంతమంది అడుగుతున్నారు వర్క్ షాప్ కి అటెండ్ కావాలంటే ఏ నెంబర్స్ కాంటాక్ట్ చేయాలని. profitivetrade.in ఈ వెబ్సైట్లో మనం క్లియర్గా నెంబర్స్ ఇస్తున్నాం, అలాగే ఈ పక్కన కూడా డిస్ప్లే చేస్తున్నాం నెంబర్స్ని. కొంతమంది ఏంటంటే ఈ నెంబర్స్ ఎవరు ఆన్సర్ చేయటం లేదంటూ కంప్లైంట్ చేస్తున్నారు. సో కొద్దిగా మీరు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock అలా చేస్తే కష్టం అవుతుందండి. 10 to 10:00 నుంచి సాయంత్రం 7-7:30 వరకు పర్లేదు చేయండి. ఆ తర్వాత చేస్తే వాళ్ళకు కూడా కొంచెం పర్సనల్ స్పేస్ కావాలి కదా. సో ఈలోగా చేస్తే కూడా లిఫ్ట్ చేయకపోతే అప్పుడు కంప్లైంట్ చేయండి, తప్పకుండా మరొక నెంబర్ ఇస్తాను నేను అప్పుడు మీకు. తర్వాత మరొక మెయిల్ చూద్దాం. రాధమ్మ అడుగుతున్నారు, మహానగర్ గ్యాస్, వర్ల్పూల్ ఈ రెండు కొంటారట, కొనుక్కోవచ్చా? బోత్ ఆర్ గుడ్ స్టాక్స్ అండి. ఇప్పుడు మహానగర్ మనం చూస్తున్నాం ఈ బడ్జెట్ లో కూడా అనమాట, సిటీ గ్యాస్ పైప్ లైన్స్ కి ఇటన్నిటికీ కూడా ఎంఫోసిస్ ఫైనాన్స్ మినిస్టర్ గారు పెట్టడం చూసాం. మోర్ ఓవర్ ఇట్ ఈస్ ద వే ఫార్వర్డ్ ఆల్సో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. కాబట్టి డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ వెల్. ఎఫ్ఎంసీజీ గుడ్స్ లో వర్ల్పూల్ ఈస్ వన్ ఆఫ్ ఏ స్ట్రాంగ్ బ్రాండ్ అనమాట. కాబట్టి ఈ మధ్య ఏంటంటే ఈ డిక్సన్ ఇవన్నీ కూడా తెర మీదకి వచ్చిన తర్వాత వర్ల్పూల్ చాలా మంది మర్చిపోయారు. బట్ ఇట్స్ ఎ మల్టీనేషనల్ స్ట్రాంగ్ బ్రాండ్, లాంగ్ టర్మ్ గేమ్స్ కి డెఫినెట్లీ డీసెంట్ బెట్. ఓకే. దీపక్ నైట్రైట్ అండ్ లారస్ ల్యాబ్స్ కొందాం అనుకుంటున్నారు శర్మ, 2 ఇయర్స్ కోసం కొనొచ్చా ఈ సమయంలో? షూర్ గా కొనొచ్చండి. ఎందుకంటే దీపక్ నైట్రేట్ ఎఫ్ఎండో కూడా వస్తుంది అనమాట, మార్చ్ సిరీస్ నుంచి ఎఫ్ఎండో లో కూడా ఉంటుంది. అండ్ కంపెనీ ఇస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, రెగ్యులర్ గా 52 weeks హై టచ్ అవడం చూస్తున్నాం. ప్రోడక్ట్ డిమాండ్ కూడా బాగుంది. లారస్ ఏంటంటే ఇప్పుడు హై ఎక్స్పెక్టేషన్స్ తోటి 3rd quarter కి చాలా మంది వెయిట్ చేశారు కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. బట్ ఐ థింక్ వెన్ ఇట్ కమ్స్ క్లోజర్ టు 320-330 ఇట్స్ అగైన్ ఎ గుడ్ బెట్ ఫర్ లాంగ్ టర్మ్ అనమాట. ఎందుకంటే 4th quarter కూడా సేమ్ రిపీట్ ఆఫ్ Q3నే కాకుండా ఇంకా ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుందని చెప్పేసి అని అంటున్నారు. కాబట్టి బై విత్ మీడియం టు లాంగ్ టర్మ్ వ్యూ బోత్ ద స్టాక్స్. ఓకే. కౌలూరి శ్రీధర్రావు అడుగుతున్నారు, మాస్టెక్ ఈ స్టాక్ ఐసిఐసిఐ డిమాట్ లో కొనుక్కోవాలనుకుంటే కుదరడం లేదట, ఏం జరుగుతుంది, ఎందుకు సాధ్యపట్టలేదు మెజిస్కో? సో ఎవరైనా అబ్జర్వ్ చేశారా ఎన్లెస్? అబ్జర్వ్ చేయలేదండి, చూడాలి. ఓకే అండి, చెక్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తాం మీకు. తర్వాత సిద్ధార్థ అడుగుతున్నారు, ఇండిగో పెయింట్స్ 10 shares అలర్ట్ అయ్యాయట, ఇవి హోల్డ్ చేయొచ్చా? చాలా రీసెంట్ బ్రహ్మాండమైన బ్లాక్ బస్టర్ లిస్టింగ్ వచ్చింది. సో హోల్డ్ చేస్తే ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా, లేకపోతే ఇక్కడతో సంతృప్తి చెందమంటారా కుటుంబరావు గారు?
అంటే ఒక్కటండి, నిన్న ఆల్ అన్ని ఫ్యాక్టర్స్ కలిసి వచ్చినాయి కాబట్టి స్టాక్ అనమాట ఎక్సెప్షనల్ లిస్టింగ్ రావటం మనం చూసాం. కానీ సస్టైన్ అవుతుందంటే కనుక బిగ్ క్వశ్చన్ మార్క్. బట్ డెఫినెట్లీ అబౌవ్ 3500-3600 డెఫినెట్లీ సెల్ అంటానండి నేను. ఎందుకంటే ఇదివరకు రీసెంట్లీ మనం బర్గర్ కింగ్ లో కానీ బెట్టర్స్ లో కానీ ఇట్లా యాక్టివిటీ చూసాం. బియాండ్ వాల్యుయేషన్స్ బియాండ్ ఒక లెవెల్ కి వెళ్తే సస్టైన్ కావు. నిన్న ఓన్లీ పాయింట్ ఇండిగోలో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే హ్యూజ్ డెలివరీ వాల్యూమ్ అయింది. అంటే ఫ్లోటింగ్ స్టాక్ అంతా నిన్నే లాగేశారు ఫస్ట్ డే నాడు అనేది కొంచెం అనుమానం వస్తుంది. దాంతో ఒక స్పెక్యులేటివ్ ర్యాలీ ఇందులో ఇంకా ఒక 400-500 points అయితే ఉంది అని చెప్పేసి అని అనుకుంటున్నాను. బట్ మై అడ్వైజ్ ఇస్ టు సెల్ అబౌ 3500 అండ్ షిఫ్ట్ టు ఏ స్టాండర్డ్ కంపెనీ లైక్ ఏషియన్ పే విచ్ ఈస్ అవైలబుల్ అట్ మచ్ లెసర్ ప్రైస్. ఓకే అండి. సో సెన్సెక్స్ నిఫ్టీ రికార్డ్ హైస్ దగ్గర ఓపెనింగ్ అవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎటువంటి ఓపెనింగ్ చూడబోతున్నాం? చిన్న బయో ఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్లోకి మళ్ళీ స్వాగతం. ఇండిగో పెయింట్స్ 3241 దగ్గర ప్రారంభమైంది. మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా ఓపెన్ అయ్యాయి. అఫ్కోర్స్ పిఎస్యూ బ్యాంక్స్లో కొంత మనకు వీక్నెస్ ఈ మార్నింగ్ ట్రేడ్లో కనిపిస్తుంది. సో నిఫ్టీ సెన్సెక్స్లు రికార్డ్ హైస్ దగ్గర ప్రారంభమయ్యాయి. సో 14,000 రికార్డ్ హైని టచ్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ 14,674 ప్రస్తుతం మనకు ప్రీ ఓపెనింగ్ లెవెల్స్తో కంపేర్ చేస్తే చాలా దిగువన ప్రారంభమయ్యాయి. సో మేబీ ఒక ప్రాఫిట్ బుకింగ్ సెషన్ మనం చూడబోతున్నామా అనేది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. అడ్వాన్స్ డిక్లైన్స్ ఒకసారి చూస్తే 3:1 నిష్పత్తిలో కనిపిస్తుంది. 3 స్టాక్స్ పెరిగితే 1 స్టాక్ నష్టాలతో ప్రారంభమైంది. సో అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ అడ్వాన్సెస్. బట్ సెన్సెక్స్ నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. అలాగే రిజల్ట్ స్ట్రాంగ్గా ఇచ్చిన టాటా కన్జ్యూమర్ ల్యాండ్ స్టాక్స్లో బయింగ్ కనిపిస్తుంది. ఆస్ట్రల్ పాలీ 4.5% పెరిగింది. టాటా మోటార్స్ ఈజ్ ఎట్ 3.38, 16 రూపాయలు. చాలా స్ట్రాంగ్గా మనకు టాటా మోటార్స్ కనిపిస్తుంది. అలాగే నిఫ్టీ ప్యాక్లో లూజర్స్ ఎవరున్నారు? టీసీఎస్ స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3.32 రూపాయలు నష్టం. అదానీ పోర్ట్స్, హెచ్డిఎఫ్సి, బీపీసీఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, శ్రీ సిమెంట్, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇవి నష్టాలతో ప్రారంభమయ్యాయి. సో 35 పాయింట్ల నష్టం మనకు నిఫ్టీలో కనిపిస్తుంది. సో రికార్డ్ హైస్ ఇంకా టచ్ చేయలేదు మార్కెట్స్. ప్రాఫిట్ బుకింగ్ క్లియర్గా కనిపిస్తుంది వాళ్ళ ఓపెనింగ్ ట్రేడ్లో. సో రాజేంద్ర గారు, ఏంటి ఏదైనా లాంగ్ ఆర్ షార్ట్ ఆపర్చునిటీ కనిపిస్తుంది ఇక్కడ? షార్టింగ్ అయితే లేదండి, బట్ లాంగ్ పొజిషన్ తీసుకోవాలంటే ఐ థింక్ వి షుడ్ వెయిట్ ఫర్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్. ఈరోజు అట్లీస్ట్ మనకు 2 బార్స్ వచ్చే వరకు వి షుడ్ వెయిట్. ఎందుకంటే 100 పాయింట్స్ క్యాప్ అప్ తర్వాత 35 పాయింట్స్ నెగటివ్ వెళ్ళటం చూసాను నేను. సో ఈ సెల్ ఆఫ్ కంటిన్యూ అవుతుందా ఐ థింక్ వీ నీడ్ టు వెయిట్. సో 9:30-10 కి మన క్లారిటీ వస్తుంది కాబట్టి అక్కడ వరకు వెయిట్ చేయమని చెప్తాను. బట్ మీన్ వైల్ మార్కెట్ బాగా పడి నౌకరీ లాంటి స్టాక్స్ మళ్ళా 44-50-45 వస్తే కనుక అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే ఐటీ స్పేస్ లో మేబీ కొద్దిగా రికవరీ ఛాన్సెస్ కనిపిస్తుంది. స్టాక్ చూస్తే కనుక 5,800 నుంచి 4,250 దాకా పడుతుంది చూసాం. కరెంట్లీ 4,800 ఉంది, 4,950 డే హై. ఇవాళ మేబీ 45-50-46 వస్తే కనుక ఫస్ట్ పొజిషన్ లో నౌకరీ లాంగ్ పొజిషన్ అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, ఫార్మాలో మనకు బయింగ్ కనిపిస్తుంది కొంత. ఫార్మా ప్యాక్లో డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ ఈజ్ ది టాప్ గెయినర్, 3% పెరిగింది. సన్ ఫార్మా, సిప్లా, టోరెంట్ ఫార్మా, దివీస్ ల్యాబ్స్, క్యాడిలా హెల్త్, ఇన్ఫ్యాక్ట్ ఫార్మా ఇండెక్స్లో దెర్ ఆర్ నో లూజర్స్ ఇట్ ఆల్. సో దెర్ ఆర్ ఓన్లీ గెయినర్స్ ఇన్ ది ఫార్మా ఇండెక్స్. సో రెడ్డిస్ చాలా స్ట్రాంగ్గా ఓపెన్ కావడం చూస్తూ ఉన్నాం. సో మరొక మెయిల్ చూద్దాం. ఈలోగా పవర్ ఇంజనీరింగ్ అసోసియేషన్ అనే పేరుతో వచ్చింది. సింటెక్స్ ప్లాస్టిక్స్ కొన్నారట 2 ఇయర్స్ బ్యాక్, అలాగే లాసా సూపర్ జెనరిక్స్, ఈ రెండు హోల్డ్ చేయొచ్చా? రెండు కూడా ఏమాత్రం స్ట్రెంగ్త్ లేని కంపెనీస్ అండి. సో ఎనీ సజెషన్ కుటుంబరావు గారు? లేదండి, రెండు అవైడబుల్ అండి, రెండు అవైడబుల్ స్టాక్స్. టాటా పవర్ గురించి అడుగుతున్నారు బాలభాస్కర్. 85 రూపాయలు 2018లో కొన్నారట, మూమెంటం కనిపిస్తుంది, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? టాటా పవర్ ఇన్ఫాక్ట్ బై చేయాలండి ఫ్రెష్ గా కూడా, ఎందుకంటే స్టాక్ ఈస్ ఆన్ న్యూ ఆర్బిట్ అనమాట. అండ్ ఏదైతే రీసెంట్లీ వాళ్ళు కూడా గ్రీన్ పవర్ కి ఎక్కువ ఎంఫోసిస్ చేస్తున్నారు, అండ్ మోర్ ఓవర్
ఎసెట్స్ అన్ని కూడా అనమాట రిస్టలైజ్ చేస్తున్నారు. చూస్తుంటే మొత్తం టాటా పవర్ ఈస్ ఇన్ ఫర్ వెరీ గుడ్ టైమ్స్. మేబీ ఇట్ కెన్ టచ్ యాస్ హై యాస్ 150 ఇన్ నెక్స్ట్ 3 to 4 మంత్స్. ఓకే, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో. హలో, యా, మీ పేరండి సార్? గుడ్ మార్నింగ్ సార్, నాగరాజ్ సార్, నేను మౌలాలి నుంచి హైదరాబాద్. మార్నింగ్ నాగరాజ్, అడగండి సార్. నేను ఎస్ బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేశాను సార్, 18 రూపీస్ దగ్గర. అయితే ఇది లాస్ లో నడుస్తుంది, తొందరలో వెళ్ళే ఛాన్స్ ఉందా సార్ ప్రాఫిట్ కి? నేను ఓకే. సో రాజేంద్ర గారు, ఎస్ బ్యాంక్ ఇట్స్ ప్రాబబ్లీ లాటరీ టికెట్ అని చెప్తా ఉండే ఎవ్రీ టైమ్ ఎనీ వన్ ఆస్ దట్స్ ఐ మీన్ అదొకటే మనకి వి నో అబౌట్ ఎస్ బ్యాంక్. సో యాక్చువల్లీ టెక్నికల్లీ 14 రూపీస్ కింద వీక్ అవుతుంది స్టాక్, అదేవిధంగా 21 అబౌవ్ స్ట్రెంగ్త్ వస్తుంది. సో 14 to 21 ఉన్నంత సేపు దెర్ ఇస్ నో ట్రేడ్ అనే చెప్పొచ్చు ఎస్ బ్యాంక్. ఓకే, తర్వాత ఒక మెయిల్ చూద్దాం. హరీష్ అడుగుతున్నారు, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ 50 షేర్లు ఉన్నాయట, ఇవాళ ఎక్స్ డేట్ కాబట్టి విల్ ఐ గెట్ బోనస్ షేర్స్ ఇఫ్ ఐ యాడ్ మోర్? ఇవాళ కొంటే రావండి, నిన్నటి వరకు మీరున్న మీకున్న షేర్స్కే బోనస్ షేర్స్ వస్తాయి. సో నిన్నటి ఇవాళ నుంచి ఎక్స్ బోనస్ డేట్ అవుతుంది కాబట్టి ఈరోజు కొంటే రావు. సో డెల్టా కార్ప్ గురించి అడుగుతున్నారు శ్రావణ్ రెడ్డి, డెల్టా కార్ప్ ఇన్వెస్ట్ చేయొచ్చా 6 మంత్స్ కోసం? Yeah, I think definitely invest cheyochandi. 2-3 price points choose cheskovali. Already stock 174 nunchi correct ay low 138 daaka raavatam chusam. Deeniki major support anedi 130 daggar undi. So 153 nunchi 130 madhyalo 2 price points choose cheskomani cheptanu. And raanunna rojullo maybe as early as 6 months 180 to 190 daaka upside ile chance idi kanipistundi. Okay. Maroka mail Giri adutunaru, Alembic Pharma, can I buy and hold long term kosam adutunaru. Balagar. Yeah, it's a decent stock and around 900 levels దగ్గర you can start buying. Probably there can be a 5 to 7% correction అక్కడ సెకండ్ ప్రైస్ పాయింట్ లో కొనుక్కోండి. డెఫినెట్లీ ఇట్స్ అ డీసెంట్ స్టాక్ టు హోల్డ్, కాబట్టి యూ కెన్ స్టార్ట్ బయింగ్ స్ట్రైట్ అవే. ఓకే, సంజయ్ అడుగుతున్నారు, జేకే టైర్స్, బిఈఎల్, ఐడిఎఫ్సి బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్ ఇవన్నీ కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? సౌత్ ఇండియన్ రిజల్ట్ వచ్చిందని అంత బాగాలేదు, అవాయిడ్ చేయమంటాను. బిఈఎల్ మాత్రం ఆయన చెప్పిన స్టాక్స్ లో ఇస్ ది బెస్ట్ బెట్ అనమాట. స్టాక్ కెన్ గో అప్ టు 175, ఎందుకంటే ఇప్పుడు ఆత్మ నిర్భర్ డిఫెన్స్ పైన ఉన్న ఎంఫోసిస్ తోటి వన్ ఆఫ్ ది మేజర్ బెనిఫిషియరీస్ విల్ బి బిఈఎల్. ఓకే అండి, సురేష్ ఆఫ్ కోర్స్ ఎస్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు. న్యూలాండ్ ల్యాబ్స్, భరత్ కుమార్ అడుగుతున్నారు, న్యూలాండ్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఓపెన్ అయింది, రిజల్ట్ కూడా చాలా బాగా రావడం చూస్తున్నాం మనం. బాలగారు ఆర్ కుటుంబరావు గారు, హోల్డ్ చేయొచ్చా, ఇన్వెస్ట్ చేయొచ్చా ఇక్కడ? అంటే స్లైట్లీ లో లిక్విడ్ ఫార్మా కౌంటర్ అండి. ఇప్పుడిప్పుడే యాక్టివిటీ మొదలైంది, లాస్ట్ 1.5 మంత్స్ నుంచే మనం చూస్తున్నాం స్టాక్ లో. మేనేజ్మెంట్ ఇది వరకు కంటే కూడా కాస్త అగ్రెసివ్ గా అవుతుంది అని అంటున్నారు. స్టాక్ కూడా 1000 నుంచి 1500 వరకు చాలా ఫాస్ట్ గానే వచ్చింది, అది విధంగా చూస్తే లాస్ట్ 1 మంత్ లోనమాట. యాజ్ ఆఫ్ నో ఫ్రెష్ బయింగ్ అయితే నేను అడ్వైజ్ చేయనండి, వెయిట్ ఫర్ ఎ స్మాల్ కరెక్షన్ అప్ టు 1350 or 1400 అండ్ దెన్ బై. ఓకే, సో మార్కెట్స్ నిఫ్టీ 11 పాయింట్ల నష్టంతో, సెన్సెక్స్ 90 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి, బ్యాంక్ నిఫ్టీ 100 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంది. సో ఎవరైనా వర్క్షాప్కి అటెండ్ కావాలనుకునే వాళ్ళు profityourtrade.in ఈ వెబ్సైట్ని విజిట్ చేయండి, అక్కడ మీకు గైడెన్స్ లభిస్తుంది. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మళ్ళీ కలుద్దాం, చూస్తూ ఉండండి టీవీ 5.